అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరోసైకాట్రిస్ట్, శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ అండ్ అపోలో క్లినిక్, నిజాంపేట్. మనం డిప్రెషన్ని మనం ఎలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో పర్సన్ మైల్డ్గా డిప్రెషన్లో ఉన్నప్పుడు మనకే మనం చేంజెస్ చేసుకుంటే ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో మైల్డ్ డిప్రెషన్ ఉన్నప్పుడు ఏంటంటే జస్ట్ అలసిపోయినట్టు ఉండటము, లేదంటే తొందరగా ఏది చేయాలనిపించకపోవటము, అండ్ నిద్ర సరిగా పట్టకపోవటం, ఫుడ్ సరిగా తినకపోవటం అనేది చేస్తుంటారు. సో అలాంటి సందర్భాలలో మనం చిన్న చిన్న చేంజెస్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు, అంటే రోజువారీ దినచర్యలలో మార్పులు చేసుకుంటే మనము డిప్రెషన్, మైల్డ్ డిప్రెషన్ ఉన్నప్పుడు మనం బయటికి రావచ్చు. అంటే ఎలా అంటే, సో ఉదయాన్నే నిద్ర లేవటం, తొందరగా లేచిన వెంటనే కొంచెం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతూ మనం వాకింగ్, అంటే ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా అంటే 30 నుంచి 40 నిమిషాలు రోజు అట్లీస్ట్ 5 రోజులు వారానికి చేస్తే మనకి కొంచెం డిప్రెషన్కి సంబంధించిన కెమికల్స్ సెట్ అయిపోయి మనం మంచిగా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వీటితో పాటు సమయానికి భోజనం చేయటము అండ్ సమయానికి నిద్రపోవటం, ఇవి కాకుండా చాలామందికి ఏంటంటే నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. సో ఆలోచనలు వచ్చినప్పుడు ఏంటంటే అదే ఆలోచించుకుంటూ ఒంటరిగా కూర్చొని ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. సో అలా కాకుండా ఆలోచనలు వచ్చినప్పుడు కొంచెం డైవర్ట్ చేసుకొని అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ మెంబర్ ఎవరో ఒకరు, సపోర్ట్ సిస్టమ్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడి మన యొక్క ఎమోషన్స్ వెంట్ అవుట్ చేసుకోవడం, అంటే మన యొక్క బాధల్ని సంతోషాలని పక్కన వాళ్ళతో పంచుకుంటే మన మీద భారం తగ్గుతుంది. సో అప్పుడు కూడా మనకు డిప్రెషన్ అనేది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. వీటితో పాటు క్రమం తప్పకుండా యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ అండ్ రోజు ఖాళీగా ఉండకుండా, లేదు అంటే ఏమి చేయకుండా ఒంటరిగా కూర్చోకుండా ఏదో ఒక చిన్న చిన్న విషయాలు, గార్డెనింగ్ దగ్గర నుంచి లేదంటే ఏదైనా చిన్న చిన్న ఆర్టికల్స్ తయారు చేయడం దగ్గర నుంచి అండ్ రోజు జాబ్కి వెళ్ళటము, వర్క్ చేసుకోవటం, వర్క్లో ఇన్వాల్వ్ అవ్వటము, పేపర్ చదవటము, బుక్స్ చదవటం లాంటి హాబీస్ పెట్టుకుంటే మనం ఆ డిప్రెషన్ని కొంచెం తగ్గించుకోవడానికి అండ్ ఆ నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ మనం మైల్డ్ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి మనం చేయగలిగిన విషయాలు. సో మైల్డ్ కంటే కొంచెం ఎక్కువైంది, మన వల్ల అవ్వట్లేదు నెగిటివ్ ఆలోచనల నుంచి బయటికి రావటం, లేదంటే సూసైడ్ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి అన్నప్పుడు కంపల్సరీగా మనం దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కానీ సైకాలజిస్ట్ని కానీ సంప్రదిస్తే మనకి డిప్రెషన్కి ట్రీట్మెంట్ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో డిప్రెషన్కి ఎలాంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో డిప్రెషన్కి మెడికేషన్స్, సైకోథెరపీ అంటారు, లేదు అంటే ఈసిటీ, ఇలా 3 రకాల చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే యాంటీ డిప్రెసెంట్. సో చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే యాంటీ డిప్రెసెంట్ అంటే స్టార్ట్ చేస్తే అవి మత్తు మందులు, అవి వేసుకుంటే జీవితాంతం వేసుకోవాలి అన్నట్టు అంటుంటారు. అలా కాదు. సో ప్రతి డిప్రెషన్కి 6 మంత్స్ పీరియడ్ అనేది ఒక ట్రీట్మెంట్ పీరియడ్ ఉంటుంది. అంతవరకు వేసుకొని తర్వాత నెమ్మదిగా తగ్గించుకుంటూ డాక్టర్ సలహా పాటించుకొని మందులు తగ్గించుకొని బంద్ చేస్తే ఆ పర్సన్ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో డిప్రెషన్ మందులు నిద్ర గోళీలు కాదు, అవి అలవాటు పడే మందులు కాదు, అండ్ జీవితాంతం వాడాల్సిన అవసరం లేదు, అండ్ దానితో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి అనుకుంటారు, అలా కూడా ఏం లేదు. సో సైడ్ ఎఫెక్ట్స్ కంటే కూడా సూసైడ్ చేసుకోవటం, చనిపోవటం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. సో అందుకని మీరు ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. సో మందులు కాకుండా నెక్స్ట్ ఏంటి అంటే సైకోథెరపీ. సో మనకి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది ఒక రకమైన చికిత్స మనకు అందుబాటులో ఉంది. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే ఒక రకమైన సైకలాజికల్ కౌన్సిలింగ్. ఇందులో ఏంటంటే ఒక మనిషి డిప్రెషన్లోకి రావాలి అంటే ఆ మనిషి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ గురించి, సో ఒక పర్సన్కి ఒక చిన్న ఫెయిల్యూర్ అయింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ చేసో లేదంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయింది అనుకుందాం. సో అది అక్కడి వరకు మాత్రమే పరిమితం, కానీ ఆ పర్సన్ థింకింగ్ మారిపోయి సో అంతకుముందు పాస్ట్లో జరిగిన చిన్న చిన్న విషయాల్ని, చిన్న చిన్న నెగిటివ్ విషయాల్ని, చిన్న చిన్న ఫెయిల్యూర్స్ అన్నిటినీ కూడా కలిపి థింక్ చేస్తూ ఆ చిన్న చిన్న విషయాలన్నీ ఫామ్ చేసుకొని నా జీవితమే వేస్ట్, నేను ఒక పెద్ద ఫెయిల్యూర్ని, నేను బ్రతికి వేస్ట్, నాకు ముందు ఇంకా ఏమీ జీవితం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. సో అంటే ఏంటంటే ఆ పర్సన్ యొక్క థింకింగ్ అనేది ప్రాబ్లం ఉన్నది, అంటే ఆ కాగ్నిషన్స్ అనేది అబ్నార్మల్గా ఉన్నాయి అన్నట్టు. దానివల్ల వాళ్ళ బిహేవియర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అంటే నా జీవితం వేస్ట్ అనుకున్న వ్యక్తి ఏం చేస్తాడు నెక్స్ట్,
ఎవరితో కలవకపోవటము, ఏ పని చేయకుండా ఒంటరిగా ఉండిపోవటము అండ్ చనిపోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉండటము, లేదంటే ఏదో ఒకటి హామ్ చేసుకుంటూ ఉండటం అనేది చేస్తుంటారు. అంటే ఆ పర్సన్ యొక్క కాగ్నిషన్స్ అంటే థింకింగ్ అనేది వాళ్ళ యొక్క బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటూ. ఇప్పుడు మనం కాగ్నిటివ్ బిహేవియర్లు ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచనలని, ఆ థింకింగ్ ప్యాటర్న్ అనేది మనం అర్థం చేసుకొని వాటిని మార్పు చేసి వాళ్ళ యొక్క బిహేవియర్ని మార్చి ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాన్నే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. అది డిప్రెషన్లో చాలామందికి బాగా పనిచేస్తుంటుంది. సో ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అండ్ మెడికేషన్స్ కలిపి వాడుతున్నప్పుడు 100% వరకు ఎఫెక్ట్ ఉండటానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు. సో ఇవి కాకుండా కొంతమందికి ఏంటంటే సివియర్గా డిప్రెషన్ వచ్చేసి కంటిన్యూస్గా సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో వాళ్ళకి ఏంటంటే మెడికేషన్ పనిచేయడానికి అట్లీస్ట్ 2 వారాల నుంచి 4 వారాలు పట్టే సమయం ఉంటుంది, థెరపీస్ కూడా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటారు, ఆ సెషన్స్ చేస్తూ ఉన్నా లేదంటే REBT అంటారు. సో అవి చేస్తే ఏంటంటే తొందరగా వాళ్ళు ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో డిప్రెషన్ వచ్చినప్పుడు అది ఒక పెద్ద వ్యాధిలాగా పరిగణించి దానికి మనకి ట్రీట్మెంట్ లేదు, ఇంకా చనిపోవటమే మనకి ఉన్న అవకాశం అన్నట్టు కాకుండా డిప్రెషన్కి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. డిప్రెషన్ అనేది ఒక సాధారణ మానసిక వ్యవస్థ, దాన్ని సాధారణ మానసిక వ్యవస్థ లాగానే సమస్యలాగానే చూడాలి. తప్పితే అది ఒక పెద్ద వ్యాధిలాగా, దానికి చికిత్సలు లేవు, మనం చనిపోవటం ఒకటే మార్గం అన్నట్టు చూడకండి. సో మీరు ఎప్పుడైనా కూడా ఇలాంటి డిప్రెషన్కి సంబంధించిన లక్షణాలు మీలో గమనించినప్పుడు మీరు డిప్రెషన్కి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కంపల్సరిగా సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ని కలిసి దానికి సంబంధించిన చికిత్సల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, దానికి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఆర్ మీరు ఎప్పుడైనా మీ దగ్గరలో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్లో ఎవరైనా కూడా డిప్రెషన్ యొక్క లక్షణాల నుంచి బాధపడుతూ ఉంటే అదొక మన బాధ్యత లెక్క తీసుకొని వాళ్ళని దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ దగ్గరికి చూపించేస్తే మనం ఆ వ్యక్తిని కాపాడిన వాళ్ళం అవుతాము, ఆ డిప్రెషన్ నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము. సో లెర్న్ అబౌట్ డిప్రెషన్ అండ్ సేవ్ లైఫ్. థ్యాంక్ యూ.